న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. సోదరులు, ఎమ్మెల్సీ శంభుపుర రాజుగారు, పెద్దలు గౌరవనీయులు, విద్యాసాగర్ అన్న గారు డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్లో, అదేవిధంగా రవీంద్ర అన్న గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు పురుషోత్తమ అన్న గారు, కార్పొరేటర్స్కి, కుల బంధువుల సోదరులకి, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టుగా నేను అనుకుంటాను ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వేరే రాష్ట్రాలలో మనం చూసినట్టయితే ఇంత పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని కులాలు ఉన్నాయని, ఈ కులాలన్నింటినీ కూడా ఇంతకుముందు మనము ఒక 92 కులాలు ఉన్నాయో లేకుంటే 100 కులాలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళము, దాన్ని కులాల వారీగా ఎన్ని కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి దాన్ని 200 పై చిలుకు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఈరోజు మునురు కాపులకు సంబంధించే కాకుండా మిగతా కులాల వారు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అసలు కొన్ని కులాలు అయితే అసలు ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు కొత్త జనరేషన్కి అడిగితే ఆ కులం ఉందో లేదో కూడా కొత్త జనరేషన్ తెలియదు. ఈరోజు ఉన్నటువంటి ఇంత పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ఇన్ని రంగాల్లో మనము ఇంత అగ్రెసివ్గా పోతున్నటువంటి ఈ తరుణంలో కాంపిటేటివ్ మరి ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కులాలు ఉన్నాయనే విషయాలు చాలామందికి తెలియదు. యువకులకి ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పే విధంగా కనువిప్పు కలిగే విధంగా ముఖ్యమంత్రి గారు కులాల వారీగా వారికి అవసరాలని గుర్తించి వాళ్లకు ఏదో మనం ఇచ్చామని కాకుండా వాళ్ళ ఆత్మగౌరవంగా ఉండాలని, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే విధంగా, ఎందుకంటే గతంలో చెప్పుకునేవారు ఆరవైశ్యులు కానీ లేకపోతే నాయి బ్రహ్మలు కానీ లేదా రజకులు కానీ అని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు వారు చూసినట్టయితే వాళ్ళు అనుకునేవారు గతంలో అరే మునూరు కాపులకు చిన్న భవనం ఉంది లేకపోతే ఆరవైశ్యలకు ఉంది వైశ్యాలకు ఉన్నది వాళ్ళకు ఉన్నది వీళ్ళకు చెప్పుకునేవాళ్ళు మాకు లేదు కదా అన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచించి అలాంటి వారికి కూడా ఇవ్వాలి, వారి ఆత్మగౌరవంగా వారి యొక్క పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, కళ్యాణం కాకుండా వేరే విద్యార్థులకు సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, మిగతా కొన్ని కులాలకు మాత్రం హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్కడి నుంచైనా వేరే ప్రాంతం నుంచి వేరే గ్రామం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ లేవు, అమ్మాయిలు వస్తే ఇక్కడ సురక్షితంగా ఉంటారో లేదన్నటువంటి ఒక భయము తల్లిదండ్రుల్లో ఉండేది. ఇవన్నీ విషయాలని అంటే క్షుణ్ణంగా ఆలోచించి ఇంత పెద్ద డెప్త్లో పోయేటువంటి నేను అనుకుంటాను చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రాడు రాబోడు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు 10 కాలాల పాటు ఉండాలి అంటే బడుగు బలహీన వర్గాల మీద భుజస్కంధాల మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఈరోజు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆయనకు పూర్తి మద్దతు మనం తెలిపి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరిచినప్పుడే మనని మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం. ముఖ్యమంత్రి గారైతే ఇప్పటికే పేరు వచ్చింది భారతదేశవ్యాప్తంగా, ఏ రాష్ట్రంలో చూసినా కూడా తెలంగాణ నంబర్1లో ఉంది అని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాంటి వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏదో అనుకున్నారు, తెలంగాణ వస్తే ఇది మొత్తం పోతుంది నిర్వీర్యం అయిపోతుంది లేకుంటే ఎడారి లేక మారిపోతుంది, ఈడ ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతాయి, మరి ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వారికి మరి ఎగ్జిస్టెన్సీ ఉండదు, అలా ప్రాణమాన రక్షణ ఉండదు అన్నటువంటి భయాందోళనకు గురి చేశారు. కానీ ఈరోజు అలాంటి వారే ఈరోజు చెప్తా ఉన్నారు మాకు ఇన్ని రకాల రక్షణ కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకున్నట్టే కాపాడుకున్నప్పుడే మమ్మల్ని మేము కాపాడుకుంటామన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో వచ్చింది. సోదరులు, మరి కుక్కుటిపల్లి శాసనసభ్యులు కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ రకంగా ఆత్మగౌరవం మేము ఆత్మగౌరవంగా ఉండాలి, మరి రాబోయేటువంటి తరాలు అన్ని రంగాల్లో విద్యా రంగంలో రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో ముందుకు ఉండాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు రావడమే మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. మా తరతరాలు కూడా తప్పకుండా ఆయనకు పూర్తిగా లాయల్గా ఉంటూ వారికి వారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, అదేవిధంగా ఈరోజు ఏదైతే పాలాభిషేకం చేసినామో ఆయన 100 సంవత్సరాలు ఉండి ఈ రాష్ట్రము మళ్ళీ రాబోయేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ బంగారు తెలంగాణ దిశగా నడిచేటువంటి ఈ ప్రయాణంలో మేము కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఏదైతే ఆదరణ అభిమానం ఇచ్చి ఇన్ని కులాలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క సపోర్ట్ని సంపూర్ణంగా మేము వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, మా ఒక్క కులం ద్వారానే కాకుండా బడుగు బలహీన వర్గాల అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి
ఈ బంగారు తెలంగాణ అదే కాకుండా ఈ హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతున్నటువంటి ఈ తరుణంలో వారికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని మనసావాచ వేడుకుంటూ మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలని కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.